ఇంచుమించుక 4 సంవత్సరాలు కావస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మేము అందరం ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ మాట్లాడినటువంటి చాలా మంది అట్రాసిటీ సేజింగ్ జరిగింది నేను దానిజోలికి వెళ్ళను Because it is a political meeting కాబట్టి రాజకీయ ఎజెండా భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి అనే అంశం మీద మాత్రమే నా స్పష్టమైనటువంటి అవగాహన స్పష్టమైనటువంటి అభిప్రాయం తెలియపరచాలనుకుంటున్నా మనం సహజంగా మన ఇంట్లో చిన్న పిల్లల్ని చూస్తూ ఉంటాం ఒక మన అబ్బాయికి మన అమ్మాయో ఏదో ఒక సందర్భంలో అల్లర్ చేసినప్పుడు లాగిపెట్టి కొట్టాం అనుకోండి విపరీతంగా కొట్టాం అనుకోండి బాగా ఏడుస్తది పాప బాబు ఏడ్చినప్పుడు మనం ఏం చేస్తాం అయ్యయ్యో రామ్మ అని ఒక చాక్లెట్ ఇచ్చి ఒక బిస్కెట్ ఒక ఐస్ క్రీమ్ కొనిస్తే ఏమైపోద్ది మనం కొట్టిన మాటలన్నీ మర్చిపోయి చక్కగా నవ్వుతా ఆ చాక్లెట్ తింటుంది దట్ ఇస్ వాట్ జగన్మోహన్ రెడ్డి ఈస్ గోయింగ్ టు డూ వెరీ నెక్స్ట్ ఎలక్షన్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్స్ అ సైకాలజీ ఈరోజు దళితుల మీద దాడులు అడగాడిన వర్గాల మీద దాడులు బలుగు బలహీన వర్గాల మీద దాడులు ముస్లిం మీద దాడులు ప్రతిపక్షాల మీద దాడులు పాలక పక్షం వాళ్ళు చేస్తున్నారు న్యాయవాదుల మీద దాడులు న్యాయ వ్యవస్థ మీద దాడి ఎలక్షన్ కమిషన్ మీద దాడి అమరావతి రైతుల మీద దాడి అని మనందరం ఇంత బాగా సమ్మెలు సమావేశాలు పెట్టుకొని మాట్లాడుకుంటే రేపొద్దున అద్భుతంగా ఒక చాక్లెట్ బిస్కెట్ ఐస్ క్రీమ్ ఇచ్చి 130,000 రూపాయలు మీకు అకౌంట్లో వేస్తున్నానని చెప్పి ప్రజలను నమ్మబలికే కార్యక్రమాన్ని మళ్ళా ఎదుర్కోబోతున్నాం అనే దాని మీద చర్చ జరగాలి దిట్స్ వాట్ వి హ్యావ్ టు డిస్కస్ రాజకీయ పక్షాలుగా ప్రజలను చైతన్యపరచాలి రేపొద్దున ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో నేను రైట్ ఫ్రమ్ సుధాకర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు సుబ్రహ్మణ్యం కేసు వరకు కూడా ప్రత్యక్షంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి బాధిత మహిళా కుటుంబాలతో ఇంటరాక్షన్ అవుతున్నాను నేను ఈ రోజు వరకు కూడా నేను ఏ కుటుంబం కోసమైతే పోరాటం చేస్తున్నా ఆ కుటుంబం ఏ రోజు కూడా ఈరోజు నా వెనక లేదు ప్రతి ఒక్కరు నాకు ఈ రోజులు అయిన వాళ్ళే కిరణ్ కుమార్ వాళ్ళ అమ్మా నాన్న కేసు వేసమని సిబిఐ ఎంక్వైరీ కోసం కేసు వేయమని ఎంక్వైరీ కోసం ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సందర్భంలో 50 లక్షల రూపాయలు విజయసాయిరెడ్డి హోమ్ మినిస్టర్ సుచరిత మాకు ఆచి చూపించారని మీరు కేసు విత్డ్రా చేసుకోకపోతే మీ మీద కేసు పెడతామని చెప్పి మా ఆఫీస్కి వచ్చి గొడవ చేసిన సందర్భం డబ్బు కోసం బాధితులు మరి ఏ విధంగా రాచి పడిపోతున్నారు రేపొద్దున ఇదే దళిత కుటుంబాలు ఇదే అడగాని వర్గాల కుటుంబాలు రేపొద్దున డబ్బు కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరలా ఓటేస్తే ఏంటి పరిస్థితి ఆ సైకాలజీని ఆ హ్యూమన్ వీక్నెస్ని మనం ఎలా ఎదుర్కోవాలనే దాని మీద రాజకీయ పక్షాలన్నీ కూడా చర్చ చేయాలని కోరుతున్నా ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వం ఇలాంటి బ్రోచర్ వేసింది మీరు చాలా తక్కువ అచ్చెన్నాయుడ్ గారు ఇలాంటివి కొన్ని 100 పుస్తకాలు వేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గాలకి అంతం లేదు ఎందుకో తెలుసా కేవలం హైకోర్టులో కేవలం ఎస్సీ ఎస్టీల ల్యాండ్ లాక్కున్న విషయంలో ఒక 10,000 రిట్ పిటిషన్స్ పన్ని అందులో 1,000 రిట్ పిటిషన్స్ నేను మాత్రం ఆర్గ్యూ చేసి ఎస్సీ ఎస్టీ భూములు లాక్కోకుండా కాపాడా ప్రతి రిట్ పిటిషన్ నెంబర్తో సహా అడ్రస్తో సహా నేను మీకు ఇవ్వగలను ఎస్సీ ఎస్టీ సప్లాన్లు 1,000 కోట్ల రూపాయల దారుణం మళ్లించిన కేసులో సిబిఐ ఆ కేసులో ఆర్గ్యూ చేస్తున్నాం ఇప్పుడు కేవలం ఆ కేసు అక్కడ వేసిన కారణంగా 2021వ సంవత్సరంలో ఈరోజు 2020వ సంవత్సరంలో వేసిన కారణంగా ఈ రోజు వరకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు టచ్ చేయాలంటే భయపడిపోతుంది సో రాజకీయ పక్షాలుగా రేపొద్దున మన ప్రజలను చైతన్యపరిచే విషయంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రేపొద్దున ప్రజల్ని ఎలా మోసం చేయబోతుందనే విషయంలో
ప్రతి ఓటుని ప్రతి ఓటర్ని చేతన పరచాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి ఓటుని ఒడిసి పట్టాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం మీద ఉందని నేను వారిని కోరుతున్నా. బికాస్ మేమందరం కూడా చాలా చిన్నవాళ్ళం, చిన్న చితిగా పార్టీలు పెట్టుకున్నాం. ఏదో మా మనుగడ కోసం, మేము ప్రజల కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న సందర్భంలో మీరు ప్రధాన ప్రతిపక్షంగా రేపొద్దున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని దించగలిగినటువంటి ఒకే ఒక్క అవకాశం ఉన్నది తెలుగుదేశం పార్టీకి. అలాంటి పార్టీ జనసేనని కలుపుకోవాలి, జేబీఎం భారత్ను కలుపుకోవాలి, ఆప్ను కలుపుకోవాలి, ఎక్స్వైజెడ్ను కలుపుకోవాలి. ప్రతి ఒక్క పార్టీని, ప్రతి ఒక్క కమ్యూనిటీని, ప్రతి ఒక్క బాధితుడిని, ప్రతి ఒక్క సెట్ ఆఫ్ పీపుల్ని కలుపుకొని ఓటును ఒడిసిపట్టి రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని దించే విషయంలో మీరు పెద్దన్న పాత్ర పోషించాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే బలాన్ని, బలహీనతల్ని అంచనా వేయనున్నాడు ఎప్పుడు రాజకీయ నాయకుడు కాదు, కాలేడు. జగన్మోహన్ రెడ్డి రేపొద్దున చేయబోయేటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి అంశాలని ఇంత, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒకవైపే చూశారు, ఇంకా చూడాల్సిన వైపులు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవైపే చూశారు బికాస్ రేపొద్దున ఆయన ఏం చేయబోతున్నాడు అనే అంశాల మీద పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ఇట్, ఎందుకంటే ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్స్గా, ఒక మాజీ న్యాయమూర్తిగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మాట్లాడే విషయంలో. సో కానీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్లాట్ఫామ్ని, అన్ని రాజకీయ పక్షాలను ఒక వేదిక తీసుకురావాలని గత మీటింగ్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మీద విశాఖపట్నంలో దాడి జరిగిందో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారు వెళ్ళి కలిసిన పరిస్థితుల్లో నేను కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీకి జై భీమ్ భారత్ పార్టీగా, ఒక బడుగు బలహీన వర్గాల దళిత రిప్రజెంటేటివ్గా నేను కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీలో భాగం అవుతానని నేను వెళ్ళిపోయి తెలుగుదేశం అధ్యక్ష గారిని వారిని కలిసినప్పుడు నేను వారితో చెప్పినటువంటి మాట, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించడానికి ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి పెట్టాలి సార్, పెడితే బాగుంటుందని చెప్పినప్పుడు అచ్చెన్నాయుడు గారు, పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ బాబు గారు, వర్ల రామయ్య గారు, వీరందరూ కూడా దాన్ని ఆ రోజు యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఈరోజు మెటీరియలైజ్ చేసినందుకు నేను వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తున్నాను.